విశాఖ పరిపాలన భవనాలు సిద్ధమయ్యాయి। అన్ని శాఖల మంత్రులు కార్యదర్శులు ఉన్నతాధికారులకు అవసరమైన నివాస కార్యాలయాల భవనాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది। వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకోసం కీలకమైన చర్యలు తీసుకుంటోంది। అక్కడ మంత్రులు కార్యదర్శులు అధికారులు విధులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది। విశాఖ నగరంలో అన్ని ప్రభుత్వ శాఖలకు అవసరమైన పరిపాలన నివాస ప్రాంతాలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది। అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలతో పాటు రిషికొండలోని మిలీనియం టవర్స్ ని క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు అనువైనవిగా ప్రభుత్వం గుర్తించింది। విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్ లో మంత్రులు అధికారుల క్యాంప్ కార్యాలయాలను కమిటీ గుర్తించింది। ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన సమయంలో విశాఖలో భవనాల వినియోగంపై ఆర్థిక శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి నివేదిక మేరకు సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు। విశాఖపట్నంలో ఇప్పటికే పలు శాఖలకు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి। వాటిలో మంత్రులు కార్యదర్శులు ఉన్నతాధికారుల క్యాంపు కార్యాలయాలు నివాసం ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు। ప్రభుత్వ భవనాలు స్థలాలు అందుబాటులో లేని శాఖలకు మిలీనియం టవర్స్ లో స్థలాలను కమిటీ గుర్తించింది। సీఎం మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్ళినప్పుడు ఉపయోగించేందుకు మిలీనియం టవర్స్ లో ఏబి టవర్స్ ను కేటాయించారు। ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన సమయంలో విశాఖలో భవనాలు వినియోగించేందుకు వీలుగా ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు। ప్రభుత్వ శాఖల సొంత భవనాలు స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగిస్తారు। వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు ఉన్నతాధికారులు కార్యదర్శులకు కేటాయించారు। సొంత భవనాలు లేని శాఖలు అధికారుల కార్యాలయాలకు మిలియన్ టవర్స్ ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు। విశాఖలో మొత్తం 2,27,000 చదరపడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలను మిలియన్ టవర్స్ లో 1,75,000 చదరపడుగుల ఆఫీసు స్పేస్ ను గుర్తించారు। వీటన్నింటికి ఏఏ శాఖ ఏఏ భవనాలను వినియోగించుకోవాలో వివరంగా పేర్కొంటూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేస్తారు। 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మంత్రులు కార్యదర్శులు ఉన్నతాధికారులు ఎక్కడెక్కడ భవనాలను క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలో జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం। ప్రభుత్వంపై ఎక్కడ ఆర్థిక భారం పడకుండా విశాఖలో ఉన్న ప్రభుత్వ భవనాలన్నింటినీ చిన్న చిన్న మరమ్మతులు చేసి వినియోగించుకోవాలని సూచించడం విశేషం। దీంతో విశాఖ వేదికగా పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైనట్టే। ముఖ్యమంత్రి మంత్రులు ఆయా ప్రాంతాల్లో సమీక్షలు పర్యటనలు చేసినప్పుడు ఈ కార్యాలయాల ద్వారా విధులు నిర్వర్తించడానికి వీలుగా మిగతా ఏర్పాట్లను ప్రభుత్వం చేయనుంది।